పుణ్యజలం ఒకప్పుడు పురానికి దివాకరుడనే ప్రతాపశాలి రాజుగా ఉండేవాడు ఆయన ఒకసారి శత్రురాజుతో యుద్ధం చేసి గెలిచి సైన్యాలతో తిరిగి వస్తుండగా దారిలో ధరణి రాజ్యపు పొలిమేర లోపల ఉండే పెద్ద ఎడారి ప్రాంతం మధ్య రాజుకు దాహమైంది అది నిర్జల ప్రాంతమని తెలిసి కూడా ఎక్కడైనా గుక్కెడి నీళ్లు దొరుకుతాయేమోనని రాజభట్లు అన్ని పక్కలకు బయలుదేరారు ఒక దిక్కుగా వెళ్లిన వారికి ఒకచోట చిన్న పల్లము దాని అడుగున చిన్న గుంట అందులో మూడు నాలుగు అంగుళాలు మాత్రమే లోతుగల నీరు కనిపించాయి నీటిని చేతిలోకి తీసుకుని నోటిలో పోసుకుంటే కొబ్బరి నీళ్లలాగా రుచిగా శుచిగా ఉన్నది భటులు సంతోషించి చిన్న లోటాతో చెంబు నిండా తోడి తీసుకుపోయి రాజుకిచ్చారు రాజా నీటిని తాగి ఈ ఎడారిలో అమృతం లాంటి నీరున్నదా ఎన్నడూ వినలేదే అన్నాడు అయినా స్వయంగా వచ్చి పళ్లంలో ఉన్న గుంటను అందులోని నీటిని చూశాడు ఆయన పరివారంలో ఎంతమందికైతే దాహమైందో అంతమంది ఆ గుంటలోని నీరు తాగారు ఎంతమంది తాగినా గుంటలోని నీరు తరగలేదు రాజు అక్కడే ఆ పూటకు చేసి గుడారాలు దింపించాడు ఆ సమయంలో అక్కడికి ఒక సన్యాసి వచ్చి పల్లంలోకి దిగి కుంటలోని నీళ్లు నెత్తిన చల్లుకుని దానితో ముఖం కడుక్కుని నీరు తాగి రాజును చూడవచ్చి ఆశీర్వదించి ఇది పుణ్యజలం దీన్ని తాగే భాగ్యం ఇంతకాలానికి నీ కలగడం నీ అదృష్టం అన్నాడు దీన్ని ఎందుకు పుణ్యజలం అంటున్నారు ఇందులో ఏమిటి విశేషం అని రాజు సన్యాసిని అడిగాడు సన్యాసి ఇలా చెప్పాడు ఒకప్పుడిక్కడ ఈ పల్లం కూడా లేదు ఎండాకాలంలో ఒకనాడు వాన కురిసింది మన్నాడు దెబ్బకు తట్టుకోలేక ఎగురుతో ఉన్న పిచ్చుక ఒకటి ఇక్కడ పడిపోయి గిజగిజ తన్నుకుంటూ ముక్కుతో నేలను పొడిచింది కాస్త తడి దాని ఒంటికి తగిలింది దానికే ఆ పిచ్చుక తెప్పరిల్లి బలం వచ్చి ఎగిరిపోయింది అప్పుడక్కడ చిన్న గుంట అయింది తర్వాత ఆ గుంటలో వాన నీళ్లు కొంచెంగా నిలిచాయి నోరిండిపోయిన ఒక గద్ద వచ్చి ఆ గుంటను ఇంకా కొంచెం పెద్దది చేసి నీరు తాగిపోయింది తర్వాత ఈ ప్రాంతంలో ఉండే నక్కలు తోడేళ్లు నీటి కోసం ఈ గుంట దగ్గరకు వచ్చి మట్టిని ఇటు అటూ చెదరగొట్టి గుంటను ఇంకా పెద్దది చేశాయి క్రమంగా అడవి పందులు అడవి ఇనుములు చిన్న గుంటను ఒక పల్లంగా తయారు చేశాయి రాను రాను ఇందులో ఏనుగులు కూడా పొర్లాయి పల్లం చాలా లోతు వెడల్పు అయింది వానలు బాగా కురిసినప్పుడు పళ్ళం నిండుతుంది ఎంత ఎండాకాలమైనా దీని వెత్తెడు లోతు నీరుండి ఎడారిలో తిరిగే ప్రాణులకు దప్పిక తీర్చుతున్నది ఎడారికంతకు ఇదే జలాశయం ఇందులోని జలం పరమ పవిత్రమైనది నేను ఎప్పుడూ ఇక్కడికే వచ్చి నీరు తాగుతుంటాను ఈ సంగతి చెప్పి సన్యాసి వెళ్ళిపోయాక రాజుకొక ఆలోచన వచ్చింది ఎంతమంది తాగినా పల్లం దిగువన ఉన్న నీరు మాత్రము తరగలేదు దాన్ని బట్టి ఆ నీరు భూమి అడుగున చాలా విస్తృతంగా ఉండి ఉండాలి అక్కడ ఒక పెద్ద చెరువు తవ్వించినట్టయితే మంచి లోతు విస్తీర్ణము గల జలాశయం ఏర్పాటై ఎడారికుండా ప్రయాణించేవారికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది అందువల్ల తనకు శాశ్వతమైన కీర్తి కలుగుతుంది ఇలా ఆలోచించి దివాకర మహారాజు ఆ పల్లం ఉన్న చోట పెద్ద చెరువు తవ్వించి సమీపంలోనే ఒక సత్రం కట్టించి అక్కడ విశ్రాంతి తీసుకునే వారికి వన్యమృగాల బాధ లేకుండా చెరువుకు సత్రానికి కలిపి చుట్టూరా ఎత్తైన ప్రహరీ గోడ కట్టించి అక్కడ అహోరాత్రాలు రక్షక పటంల కాపు కూడా ఉంచాడు ఆ చెరువుకు దివాకర సరోవరం అని పేరు పెట్టాడు చెరువు పూర్తి అయ్యాక పూజ అది జరిగింది ఆ సమయంలో చెరువు నీరు రాజు కాస్త ఆచమనం చేశాడు అప్పుడు ఆయనకు ఆ నీరు కొంచెం కటువుగానో వాసనగానో ఉన్నట్టు అనిపించింది కొత్తగా తవిన చెరువు చేత అలా ఉండి ఉంటుందనుకున్నాడు ఆ చెరువు తనకెంతో తెస్తుందని రాజు ఆశించాడు అందుచేత దాన్ని ఎంతమంది ప్రయాణికులు వాడుకుంటున్నారో వాళ్లు దాన్ని గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో ఆయన విచారించి తెలుసుకుంటూ ఉండేవాడు చెరువు నీరు స్నానాలు చేయటానికి తప్ప తాగడానికి పనికిరాదని అందరూ చెప్పుకోసాగారు చెరువు వద్ద ఉన్న సత్రాన్ని కనిపెట్టుకుని ఉన్నవారు రక్షక భటులు నీరే తాగవలసి రావటం చేత చాలా బాధపడుతున్నారు వాళ్ళు తమను అక్కడికి పంపవద్దని కూడా రాజుగారిని వేడుకున్నారు రాజు హతాశుడయ్యాడు అక్కడికి రోజూ ఒక సన్యాసి వస్తున్నాడే ఆయన్ను ఒకసారి నా దగ్గరకు పంపండి అని రాజు భటులతో అన్నాడు చెరువు తవ్వక సన్యాసి ఎవరూ అటుకేసి రాలేదు అని భటులు ఆయనకు జవాబు చెప్పారు రాజుకు మరింత ఆశ్చర్యమైంది ఆయన భటులతో చెరువుకు సమీపంలోనే ఎక్కడో ఆ సన్యాసి ఉంటాడు వెతికి తెలుసుకుని ఆయన్ను నా వద్దకు పంపండి అన్నాడు కొద్ది రోజులు గడిచాక సన్యాసి వచ్చి రాజా నన్ను రమ్మన్నావట ఏమిటి విశేషం అని అడిగాడు మీలాటి కోసం నేను కష్టపడి పెద్ద చెరువు తవ్వించి అన్ని సౌకర్యాలు అమర్చితే మీరు ఆ ఛాయలకే రావటం లేదట ఏమిటి కారణం అని రాజు అడిగాడు అవును నేను మరొక చోటికి వెళుతున్నాను అడిగావు కనుక చెప్తాను ఇప్పుడది పుణ్యజలం కాదు నోరులేని జంతువులు తమ స్వశక్తితో ఏర్పరచుకున్న జలాశయాన్ని నువ్వు నీ సేవకుల శ్రమతో పెద్ద చెరువుగా తయారు చేశావు బాగానే ఉంది కాని ఆ జలాశయం మీద బతుకుతూ వచ్చిన నోరులేని జంతువులకు అందులో ఒక్క చుక్క దక్కకుండా చుట్టూ ప్రహారీ కట్టి ఆ జలానికి కాపు పెట్టావు ఆ చెరువును నీ కీర్తి చిహ్నంగా చేసుకుని దానికి దివాకర సరోవరం అని పేరు పెట్టావు అందుచేత పుణ్యజలం కాస్త కలుషితమైపోయింది అన్నాడు సన్యాసి రాజుకు తన తప్పు తెలిసివచ్చింది ఆయన చెరువు చుట్టూ కట్టించిన గోడను పడగొట్టించేసి అక్కడ కాపలా ఉండే బటుల్ను తొలగించాడు దివాకర సరోవరం అని రాసి ఉంచిన రాతిపలకను కూడా తీసేయించాడు కొంతకాలం గడిచింది ఆ చెరువులో నీరు అమృతంలాగా ఉన్నదని చెప్పుకోసాగారు ప్రజలు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి